నేను శ్రీదేవి అండి సో నేను టీ మిక్స్చర్లో లైక్ చాలామంది చేసే రివ్యూస్ అవన్నీ చూస్తున్నాను సో నా వంతుగా నేను ఏదైనా చెయ్యాలి లైక్ నా ఒపీనియన్ ఏంటి లైక్ ఏమేమి చూసాను నేను అన్సీన్లో అనేది జస్ట్ నాకు నచ్చిన ఒపీనియన్ అండ్ కొంచెం కొంచెంగా ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను ఎందుకంటే లైక్ ఆపర్చునిటీ అనేది ఎప్పుడు లైక్ ప్రతిసారి రాదు కదా మనకి సో మనం వచ్చినప్పుడే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను నమ్ముతాను సో ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ద అన్సీన్ వీడియో ఆఫ్ బిగ్ బాస్ టుడే సో మనకి నిన్న నిన్న మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఒకటి చెప్తాడు కదా లైక్ మీ బిఫోర్ బిగ్ బాస్ జర్నీ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ జర్నీ షేర్ చేసుకోమని సో నిన్న మనకి ఎపిసోడ్లో ఏంటంటే సోహెల్ అండ్ హర్యానా వాళ్ళ జర్నీస్ చెప్ చెప్తారనమాట అండ్ ఈరోజు వచ్చేసరికి మిగతా కొంతమంది చెప్తారు లైక్ లాస్యా అవినాష్ అండ్ అభిజిత్ సో లాస్ట్ ఇయర్ తన పాయింట్ చెప్తుంది అనమాట లైక్ ఏం చెప్పిందంటే ఇక్కడికి వచ్చి అందరితో ఎలా ఉండాలి అండ్ ఎలా ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయాలి అన్నీ తెలుసుకున్నాను నేను అండ్ అందరితో లవ్ ఎలా లైక్ అందరితో ఎలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి ఎలా లవ్ అనేది బిల్డ్ చేసుకోవాలి అవన్నీ తెలుసుకుంది అంట లాస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ చెప్పింది ఏంటంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అంట వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ లైక్ తనతో బాగుంటారు అండ్ తను అందరితో బాగుంటుంది బట్ ఎక్కడికి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ కదా ఇక్కడ అక్కడ ఇంట్లో అయితే ఓన్లీ కొంతమంది అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అందరూ బాగుంటారు బట్ ఇక్కడ వచ్చేసరికి దే ఆర్ ఆల్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఆ డిఫరెంట్ పీపుల్తో తను లవ్ బిల్డ్ చేసుకోవడం అనేది తనకి బాగా అనిపించింది అంట అండ్ నాకు నా పర్సనల్గా అవినాష్ బాగా కనెక్ట్ అయింది ఎందుకంటే అవినాష్ తన చెప్పడం ఏంటంటే నేను చాలా కష్టాలు పడవచ్చాను నెక్స్ట్ నేను చాలా బాధలు అనుభవించాను ఇవన్నీ చెప్తాడు ఫస్ట్ అది లైక్ ఎప్పుడు చెప్పేది అండ్ తర్వాత వచ్చి చెప్పేది ఏంటంటే అవినాష్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళ లైఫ్ లైఫ్ స్టోరీస్ అని విన్నాను లైక్ అరియానాది మోనల్ది అండ్ లాస్ట్ అక్కది వీళ్ళందరివి విన్నాను నేను అండ్ ఆడపిల్లలు ఉండి వాళ్ళే అంత కష్టపడి లైఫ్లో అంత చూసి లైక్ అంత దే హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఇన్ దర్ లైఫ్ వెరీ మచ్ సో ఆ కాన్ఫిడెన్స్ నేను ఎందుకు తీసుకోకూడదు అండ్ నేను ఒక ఇది అయ్యుండి ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఐ నీడ్ టు బీ స్ట్రాంగ్ అని ఇక్కడికి వచ్చిన నేర్చుకున్నాడు అంట అవినాష్ దట్ ఈస్ రియల్ రియలీ గుడ్ అండ్ యాజ్ అ పర్సన్ వీ ఆల్ నీడ్ టు లైక్ హ్యావ్ ద్యాట్ వన్ లైక్ మనం అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి లైక్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అనేది లైక్ దే ఆర్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కూల్ అండ్ సింపుల్ గాయ్ అభిజిత్ 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 వచ్చి తన జర్నీ గురించి చెప్తూ ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను లైక్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ పీపుల్ అండ్ వాళ్ళ ఎమోషన్స్ అండ్ వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి చాలా రకాల ఎమోషన్స్ నేర్చుకున్నాడంట మన అభిజిత్ తను చెప్పింది ఏంటంటే ఆపోజిట్ మెంటాలిటీస్ ఉన్న పీపుల్ తోటి లైక్ ఎలా హ్యాండిల్ అవ్వాలి అండ్ మన అంటే లైక్ మనకు కూడా అంతే కదా మన లాంటి పీపులే మనకు దొరకాలని ఎక్కడ ఉండదు సో వీ నీడ్ టు అడ్జస్ట్ రికార్ రిగార్డ్స్ టు ద సిచ్యువేషన్ అన్నది తను నేర్చుకున్నాడంట లైక్ ఇప్పుడు లాసియాకు ఉంది లాసియా విల్ బీ లైక్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ మ్యాటర్స్ బట్ అభిజిత్ అభిజిత్ అనేది అంత ఎమోషనల్ అవ్వడు లైక్ తను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఎనీ సిచ్యుయేషన్లో ఎక్కువ ఎమోషన్స్ చూపించాడు బట్ లాస్ట్ యాక మోహన్ అల్ వీళ్ళందరూ లైక్ ఎమోషనల్గా అవుతూ ఉంటారని తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పాడు అనమాట అభిజిత్ సో అక్కడ దాకా లైక్ ఆ స్టోరీస్ అనేవి అయిపోయినాయి ఆ సీన్లో నెక్స్ట్ వచ్చేసి చిన్న డిస్ప్యూట్ వస్తుంది అనమాట లైక్ మోనల్కి అల్కి సోహేల్కి చిన్న డిస్ప్యూట్ అని మనకు అనిపిస్తుంది బట్ అక్కడ పోట్రే అయ్యే విధానం అండ్ వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే చాలా చేంజెస్ వస్తాయి అనమాట ఉండేవి చిన్న చిన్న గొడవలే బట్ ద థింగ్ ఈజ్ అక్కడ వాళ్ళకి అవే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి సో ఏంటంటే మోనల్కి లైక్ వాషింగ్ టాస్క్ అనుకుంటుంది లైక్ ఆఫ్టర్నూన్ వా వండినవి తను వాష్ చేయాలన్నమాట ఈవినింగ్కి సో మోనల్ అది వాష్ చేస్తూ ఉంటుంది సో అప్పుడు సోహైల్ వచ్చేసి ఒక ప్యాన్ లాంటిది ఇస్తాడు ఈ ప్యాన్ని కూడా వాష్ చేసేయని సో అప్పుడు మోనాల్ అనేది ఏంటంటే ఆయిల్ ఉంది అని ఉంటుంది ప్యాన్కి సరే నేను ఆయిల్ తీసి వస్తాను వాష్ చేయండి అని సోహెల్ ఇవ్వబోతాడు అనమాట ఇవ్వబోతుంటే మూ వచ్చేసి అంటుంది లైక్ ఇది అరియానా పాపడ్ ఫ్రై చేసుకున్న ప్యాన్ అండ్ చెప్పుకుంటే వెళ్ళిపోయిద్దనమాట క్లీన్ చేయకుండా తర్వాత అక్కడ లైక్ అవి అవినాష్ అండ్ సోహెల్ ఇల్లు అండ్ అభిజిత్ ఏవో కట్ చేసుకుంటుంటాడు సో అప్పుడు సోహెల్ అండ్ అవినాష్ డిస్కస్ చేస్తారనమాట లైక్ ఏంటి పిల్ల ఎలా వెళ్ళిపోయింది అదే మనం వాష్ చేస్తున్నప్పుడు అయితే అన్నీ తీసుకొచ్చేస్తూ ఉంటుంది చిన్న చిన్నవి కూడా అదే మనం వాష్ చేయమనేసరికి చూడాలి వెళ్ళిపోతుందా అని అనుకొని నవ్వుకుంటూ అనుకుంటారు అనమాట అంటే నవ్వుకోవడం ఏం ఏం కాదు కానీ నార్మల్గా మాట్లాడుకుంటారు తర్వాత మోనల్ వెళ్ళి హర్యానాతో మాట్లాడుతుంది లైక్ మోనల్ బెడ్రూమ్ కలిపిద్ది అనమాట బెడ్రూమ్లో కెలిపి హర్యానా హర్యానాతో మాట్లాడుతుంది మాట్లాడడం ఇన్ ద సెన్స్ లైక్ ఆయిల్ ఆయిల్ ప్యాన్ మీరు ఫ్రై చేస్తారు కదా సో అది నేను సోహెల్కి చెప్పాను అంటది యాక్చువల్లీ ఇక్కడ మోనల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దర్ ద లాంగ్వేజ్ గ్యాప్ బిట్వీన్ హర్ అండ్ ఆల్ ద పీపుల్ లైక్ తనకి తెలుగు అర్థం చేసుకోవడం అని కొంచెం కష్టం కాబట్టి తన వే ఆఫ్ లైక్ అర్థం చేసుకోవడం అండ్ ద సిచ్యువేషన్ ఇస్ లైక్ సమ్టైమ్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనమాట తను అన్నీ చెప్పాలనుకుంటారు కానీ అది కన్వే అయ్యే విధానం అనేది తప్పు అయిపోతుంది అక్కడ దానికి సో తను వెళ్ళి అలా చెప్పిద్ది అనమాట హర్యానాకి హర్యానాకి అలా చెప్తే హర్యానా మన హర్యానా లైక్ బోల్డ్ పాప కదా తనకు అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అన్నీ తెలుసుకోవాలి ఏది ఎక్కడ లైక్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన క్లారిటీగా ఉండాలి కాబట్టి తను మళ్ళీ కిచెన్ దగ్గరికి వెళ్తుంది కిచెన్ దగ్గరికి వెళ్ళి సో అడిగిద్ది లైక్ ఏంటి నేను క్లీన్ చేయాలా ఫ్రై ప్యాన్ అని అప్పుడు సోహేల్ వచ్చేసి అలా ఏం కాదురా నేను నార్మల్గా దాన్ని క్లీన్ చేయమన్నాను కానీ దాన్ని క్లీన్ చేయలేదని చెప్తాడు ఓకే అన్నట్టు ఆయన ఇంకా అవినాష్ కడిగేసినాడు నువ్వు ఇంకేం వదిలేసి దాని గురించి పట్టించుకోకని చెప్తాడు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనకి బెడ్రూమ్ సీన్ చూపిస్తారనమాట బెడ్రూమ్ సీన్లో ఏంటంటే లాస్ట్ యాకి అండ్ మూ మాట్లాడుకుంటూ ఉంటారు లాస్ట్ యాక్ కూడా క్లియర్గా చెప్పింది అనమాట లైక్ నువ్వు చెప్పేస్తే డైరెక్ట్గా ఏముంది సపోజ్ అందరికి అందరి కోసం యూజ్ చేస్తున్న డిషెస్ అయితే నువ్వు వాష్ చేయాలి అదే వాళ్ళకంతటి వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు పర్సనల్గా ఏమైనా తినడానికి వాళ్ళకి వండుకుంటే ఆ డిషెస్ మాత్రం వాళ్ళే వాష్ చేసుకోవాలి నువ్వు ఆ విషయం క్లారిటీగా చెప్పాలి కదా అంటుంది మోనాల్ వచ్చేసి నేను అదే చెప్పాను అక్క నేను ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను మీరు చెప్పినట్టు అంటుంది తర్వాత అఖిల్ ద అఖిల్ ఎవ్రీ టైమ్ మోనాల్ని సపోర్ట్ చేస్తుండే అఖిల్ మోనాల్కి అగెన్స్ట్కి వెళ్తాడనమాట లైక్ అరియాని టాపిక్లో ఏమంటాడంటే లైక్ హర్యానా తన కోసం తను వండుకోలేదు అందరి కోసం వండింది లైక్ ఆఫ్టర్నూన్ అందరం తిన్నాము ఆ పాపర్డ్స్ అక్కడ పెట్టింది అని చెప్తాడు అప్పుడు మోనల్ వచ్చేసి ఆహా ఓకే ఓకే దాంట్లో ఫైన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పూల్ సైడ్ సీన్ అనమాట పూల్ సైడ్ సీన్లో ఏంటంటే మోనల్ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది యాక్చువల్లీ దాట్ ఈస్ అ గుడ్ పార్ట్ ఫ్రమ్ హర్ సైడ్ ఇంట్రోస్ప ఇంట్రోస్పెక్షన్ అనేది మనిషికి చాలా అవసరం అండి లైక్ మనమైనా సరే లైఫ్లో ఎన్నో లైక్ డే టు డే లైఫ్లో చాలా చూస్తూ వెళ్తూ ఉంటాం కదా సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనలో మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా ఇంకెవరూ లేకుండా ఒక ఫోన్ కానీ ఏది లేకుండా వేరే పర్సన్తో మాట్లాడకుండా ఒక ఫైవ్ మినిట్స్ అందరికీ దూరంగా ఉండి ఒక మెడిస్ మెడిటేషన్ స్టేట్లో కానీ లేకపోతే సైలెంట్గా ఉండి మనలో మనం ఆలోచించుకోవాలన్నమాట లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ విత్ ఇన్ అజ లైక్ అది కరెక్టా కాదా మనం ఏం చేస్తున్నాం అనేది మనం అందరం తెలుసుకోవాలి విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఎవ్రీ ఫార్ ఎవ్రీ పర్సన్ అండ్ మై ఒపీనియన్ సో ఇక్కడ మోనాలు అదే చేస్తుంది అనమాట సో తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది బట్ కొంచెం అది ఫనీగా కూడా అనిపిస్తుంది లైక్ క్వశ్చన్స్ తనే వేసుకుని ఆన్సర్స్ కూడా తనే చెప్పుకుంటూ ఉంటుంది అనమాట లైక్ అర్యూ ఓకే బేబీ ఎస్ ఐమ్ అర్యూ స్ట్రాంగ్ బేబీ నేను చాలా చాలా స్ట్రాంగ్ ఏంటి బాధ బాధ కాదు కొంచెం బ్యాడ్ ఫీల్ సో ఇలా తనలో తనే అనుకుంటూ అన్నమాట అనమాట తర్వాత చాలా బాధపడుతూ ఉంటుంది లైక్ నా టైం బాగోలేదు అందుకే నేను ఇప్పుడు దాకా కెప్టెన్సీ కంటెండర్ కావలేదు అండ్ కెప్టెన్సీ టాస్క్ దాకా వెళ్ళలేదు అండ్ ఫీల్ అవుతూ ఉంటుంది లైక్ అఖిల్ నిన్న మాట్లాడగలుగుతాను తోడు సరిగ్గా లైక్ హీ అప్సెట్ విత్ దట్ కెప్టెన్సీ టాస్క్ సో అలా తన గురించి తను అనుకుంటూ ఉంటుంది కదా అనుకుంటూ ఉంటుంది అనమాట లైక్ అఖిల్కి నేను సపోర్ట్ చేస్తాను ఎనీ సిచ్యువేషన్లో నేను సపోర్ట్ చేస్తాను కానీ నా గేమ్ లైక్ నా క్రెడిబిలిటీ కూడా నేను చూపించుకోవాలి కదా నా ఎగ్జిస్టెన్స్ కూడా నేను చూపించుకోవాలి కదా అది తను అర్థం చేసుకోవట్లేదు అన్నట్టు తను ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ద గేమ్ అండ్ నేను కూడా నా సత్తా ఏంటో చూపించాలి నేను ఆడి చూపించాలి కదా నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే హారిక అన్ను నమ్మింది అన్న ఫీలింగ్తో తను మాట్లాడుకుంటు ఉంటుంది నెక్స్ట్ తను ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ప్రతిసారి చిన్న లాగా అలుగుతా బిహేవ్ చేస్తూ ఉంటాడు అసలు అఖిల్ అది ఇది అని అనుకుంటూ ఉంటుంది అలా మా తను అనుకుంటున్న టైంలో అఖిల్ వస్తాడనమాట అక్కడికి అఖిల్ వచ్చేసి తిన్నావా తిన్నావా అని అడుగుతాడు మొన్నల్ని మోనాలు వచ్చేసి తిన్నా బ్రెడ్ తిన్నా అని చెప్పిద్ది అలా చెప్పినప్పుడు మన అక్కిలు వచ్చేసి ఏంటి డైటింగ్కి వస్తున్నావా నిన్న మీ వచ్చింది కదా మీ వచ్చి వెళ్ళినప్పటి నుంచి డైటింగ్ వెళ్తున్నావా ఏం తిన్నావు అని అడుగుతాడు అడిగితే ఆ బ్రెడ్ తిన్నా బ్రెడ్ అన్ను చీజ్ తిన్నా అని అంటుంది అన్నప్పుడు అకిల్ వచ్చి అంటాడు అనమాట ఒక టైం సరిపోయింది మళ్ళీ ఇంకోటి తిను కావాలంటే అని కావాలంటే కాదు ఇంకోటి తిను అని చెప్తాడు చెప్తే మోనల్ వచ్చింది ఓకే నో ప్రాబ్లం నాకు కొంచెం స్టమక్ బాగాలేదు కొంచెం బాగోలేదు అని చెప్పిద్ది చెప్తే ఏమైంది డైజెషన్ ప్రాబ్లమ్ ఏమన్నా అంటే కొంచెం అలాంటిది అన్నట్టు చెప్పిద్ది అనమాట చెప్తే అఖిల్ కన్సర్న్ చూపిస్తూ జీరా వాటర్ లైక్ తాగు జీ హాట్ వాటర్ వేడి చేసుకొని దాంట్లో జీరా వేసుకొని తాగు విల్ బీ ఫైన్ అని చెప్తాడు చెప్పినప్పుడు మోనల్ అంటుంది అనమాట కూర్చోవచ్చు కదా పక్కకు వచ్చి అని లైక్ ఆ పూల్ సైడ్ స్టాండ్ ఉంటుంది కదా అక్కడ కూర్చుంటుంది మోనాళ్ళు సో అకిల్ని కూడా కూర్చోమంటుంది అకిల్ విల్ సే విల్ సే లైక్ నో నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ స్టాండ్ ఐ విల్ ఐ ఫీల్ కంఫర్టబుల్ స్టాండింగ్ అన్నట్టు చెప్తాడు సో అలా అయిపోయింది అఖిల్ ఏంటో మరి అబ్బాయి అసలు అర్థమే కాదు ఎందుకంటే తనే లాస్ట్ టైం నామినేట్ చేశాడు లైక్ యూనిటీ ప్లే స్ట్రాంగ్ అది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తనే లైక్ హిస్ హిస్ బీయింగ్ లైక్ ఐ డోంట్ నో సో అయిపోయింది నెక్స్ట్ సీన్ సీన్ వచ్చేసి నైట్ అనమాట నైట్ లైక్ మైక్స్ తీసేసి అఖిల్ అండ్ సోహెల్ మాట్లాడుకుంటూ ఉంటారు సో ఏం మాట్లాడుకుంటారు అనేది మనకి అసలు ఏం వినిపించలేదు బికాజ్ మైక్ వేసుకోలేదు వాళ్ళు అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట మీ సోహె అఖిల్కి వస్తుంది లైక్ మీరు మీ మైక్స్ ధరించండి ధరించలేదు కదా అని వచ్చినప్పుడు అఖిల్ ధరి అఖిల్ వేసుకోడు సోహెల్ వేసుకుంటాడు సో సోహెల్ వేసుకున్నాక అప్పుడు కూడా వాళ్ళు అంతగా ఏం మాట్లాడుకోరు బికాజ్ నాకైతే ఏం వినిపించలేదు మరి మీ ఎవరికైనా వినిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అదైపోయిద్ది అదైపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ వస్తుంది లైక్ మీరు మైక్ ధరించండి అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ సో అప్పుడు హారిక లాస్ట్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తున్నారు కావాలని ప్లీజ్ వేసుకోండి ఇలా పిచ్చిగా చేయొద్దు అని అది అయిపోయింది సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే మనకు క్లారిటీగా తెలియాల సో నెక్స్ట్ వచ్చేసి హారిక ద కెప్టెన్ చోటు తను అండి చాలా 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 లైక్ పొలైట్ అండ్ ప్లీజింగ్ గర్ల్ ఈరోజు అయితే నాకు హారిక మీద లైక్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ వచ్చింది ఎందుకంటే తన హ్యా తన హ్యాపీనెస్ని నెక్స్ట్ ద పాజిటివ్ వైబ్స్ని అందరితో షేర్ చేసుకోవాలని ఫీల్ అవుతుంది అనమాట సో హారిక వాచెస్ ఏం చేస్తుంది అంటే టిష్యూ పేపర్స్ తీసుకుంటుంది కొన్ని టిష్యూ పేపర్స్ టిష్యూ పేపర్స్ తీసుకొని తన ఐలైన రాస్తూ ఉంటుంది అనమాట లైక్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైట్ స్టే క్యాప్టెన్ అని రాసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరి బెడ్ పక్కన పెడుతుంది పెట్టేసి లైక్ వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదన్న ఫీలింగ్తో దాట్ ఈస్ వెరీ గుడ్ 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 థింగ్ ఫ్రమ్ హర్ సో ఇదేనండి అన్సీన్ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీ మిక్స్టర్ ఛానల్ థ్యాంక్ యూ